వాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోన్ను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడతాము గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోన్లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. చూడండి, ఎవరైతే ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించుకుని లోతైన విశ్వాసం లోతుగా వేరుపారి స్పిరిచువల్గా స్ట్రెంథన్ చేయబడి బేసిక్గా ఒక ఫౌండేషన్ వేసుకుంటారు, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు చూస్తారు. ఆమేన్. ఈరోజు వాక్య యొక్క అంశం ఏంటంటే, సంఘం అంటే శక్తి, ఒట్టి మాటలు కాదు. అందరు చెప్పండి, సంఘం అంటే దేవుని శక్తి. మాటలు పరిమితం కాదు, చేతలకు పరిమితమైన శక్తి కలిగినటువంటి సంఘాన్ని అపవాది నెమ్మదిగా డైల్యూట్ చేస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు, ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిచ్చేస్తున్నాడు, విశ్వాసాన్ని తగ్గిచ్చేస్తున్నాడు. జస్ట్ ఒక వాక్యం మాత్రమే తక్కినన్ని అద్భుత రీతిలో ఆశీర్దింపబడటం, స్వస్థపడటం, దీవించబడటం, సమాధానం పరచబడటం, పాపి పరివర్తన చెందడం, ఇలాంటి వాటన్నింటినీ కూడా అపవాదిగాడు సంఘం నుంచి దొంగిలించేస్తున్నాడు. రోజు రోజుకి సంఘం ఏమవుతుందంటే ఫార్మాలిటీస్ పరిమితం అయిపోతుంది. ఇక చూడండి, పేతురు జాలరి చేపలు పట్టేటువంటి వాడు, అలాంటి వాడికి వడ్రింగ్ మేస్త్రి అయినటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి యేసుప్రభు వారు చెప్తున్నారు, నీ దూరం లోతుకు నడిపించి వలవేవే చేపలు పడతావు అన్నాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, పేతురుకు తెలుసు ఏమని, రాత్రిపూట చేపలు బయటకు వస్తాయి ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి, పగలు సన్ రైజ్ రాగానే ఆ సూర్యకిరణాలు లోపలికి వెళ్ళిపోతాయి, చేపలు దొరకవు. కాబట్టి పేతురు మరి ఎరిగిన వాడు రాత్రంతా రిస్క్ తీసుకున్నాడు, కానీ చేపలు దొరకలే. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ గ్రహించాలి, ఈజీగా చెప్పేయచ్చు, నీకేం తెలుసా అనొచ్చు, కానీ ఆ రోజు ఆ పై 3 వచనాల్లో యేసుప్రభు వారు పేతురు దోనిని తీసుకుని ఆ దోనిలో కూర్చొని ప్రజలకు వాక్యం బోధించారు. ఫస్ట్ టైం పేతురు వాక్యం వింటూ ఆ మాటలు అతను ఆకట్టిని, ఆ మాటల్లో విశేషమైనటువంటి శక్తి కనిపించింది అతనికి. ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఒక వడ్రింగ్ మేస్త్రిగా నేను చూడకూడదు, ఈయన నిజమైన దేవుడు, ఈయన మాట వింటే దీవినే, ఈయన ఏం చెప్తే జరుగుద్ది, ఈయన మాటల ద్వారా జీవితాలు మారిపోతాయి, అద్భుతాలు జరుగుద్ది అనే ఆశ విశ్వాసము పేటర్లో ఆరంభమైంది. కాబట్టి అతడు జాలరైనప్పటికీ కూడా ఎదురు చెప్పలేదు యేసుప్రభుకి, వెన్ను వెంటనే లోబడ్డాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేం దొరకలేదు, కానీ మీరు చెప్పారు కదా పగలైనా సరే వెళ్తాను, లోపలికి వెళ్తాను అని దోనెను లోతుకు నడిపించుకున్నాడు. మాట విన్నాడు, విధేయుడయ్యాడు, విన్న వాక్యాన్ని క్రియల్లో చూపించాడు. చెప్పండి, కూడా దేని మహిమ వచ్చుదాం. కొందరు వింటారు, క్రియల్లో చూపించరు, నమ్మరు. వాళ్ళకి కొన్నే తీసుకుంటారు, కొన్నే నమ్ముతారు, అన్నీ నమ్మరు. కానీ ఇక్కడ పేతురు నమ్మాడు, లోతుకు నడిపించుకున్నాడు, లోతుగా నడిపించుకున్నాడు. కాబట్టి దేవుడు అతను చూశారు, ఆ అద్భుతం చేశారు, లోతుగా దేవుణ్ణి వెంబడించే మనసు ఉందని గ్రహించారు. అంతే, ఆ వ్యక్తిని అన్నారు, ఆ అద్భుతం చూసి అతను, అయ్యా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా అంటే, రా
నా వెంబడరా, మనుషులను పట్టు జాలరి చేస్తూ ఇప్పుడు వరకు చేపలు పట్టావు, చేపల్లో కూడా ఫెయిల్ అయ్యావు. నేను మాట చెప్పిన తర్వాత అద్భుత రీతిలో రెండు పడవలు నిండిపోయేటట్టుగా నీ వలలు పిగిలిపోయేంత చేపలు పట్టావు. నీవు గనక నన్ను వెంబడిస్తే గనక, చెప్పిన మాట వినే మనస్తత్వం నీలో ఉంది, లోతుకెళ్ళమంటే లోతుకెళ్ళావు, ఎదురు చెప్పలేదు. కనుక ఎలాంటి మనసు ఉన్న వాళ్ళు నాకు కావాలి, లోతుకు నడిపించుకున్న వాళ్ళు నాకు కావాలి, నిన్ను సామాన్యుడిగా చేయను గొప్పవాడిగా చేస్తానని ప్రభు చెప్పిన మాటకి, అయ్యా నువ్వు ఎంత శాలరీ ఇస్తావు, ఏమిస్తావు, ఇది నిజమేనా, నమ్మొచ్చంటావా, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, నాకు వచ్చే మేలేంటి, ఇవన్నీ ఏ క్వశ్చన్ చేయకోకుండా ప్రభు వెంబడి పేతురు వెళ్ళిపోయాడండి అన్ని విడిచిపెట్టి. ఆ పేతురుకున్న అంబిషన్ ఏంటో తెలుసా అండి, ప్రభు ఏం చెప్తే అది చేయాలా, ఆయన ఏది చెప్పినా నమ్మాలా, నెంబర్ 3 లోతుగా విశ్వాసం నడిపించుకోవాలా, ప్రభు చేసే ప్రతి పని తను చేయాలా. నన్ను వినండి, ఓ రోజున మత్తయి సువార్త 14 అధ్యాయం 20 వచనం మనం చూసినట్లయితే అక్కడ ప్రభు నేల మీద నడుస్తున్నారు. ఫస్ట్ భూతం అనుకున్నారు, ప్రభు నీవేనా, ఆయన నేనే అడితే నన్ను కొట్టి అడటానికి మీరు సెలవిస్తారా, ప్రభు కమ్ వచ్చేయండి, నడవడం మొదలుపెట్టాడు. అంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. లోతుగా నడిపించుకునేవాడు విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించుకునేవాడు దేవుని మనసును ఎరుగుతాడు, దేవుని విశ్వాసముతో టైప్ అవుతాడు. దేవుని విశ్వాసం వేరు, మనిషి విశ్వాసం వేరు. నన్ను ఎంతమందికి అవుతుంది, ఒక ఆటోలో నువ్వు కూర్చుని ఇక్కడికి వచ్చావంటే ఆటో డ్రైవర్ నమ్మావు, ఓ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చావంటే బస్సు డ్రైవర్ నమ్మావు, కాబట్టి నువ్వు కూర్చున్నావు. ఓకే, ఓ ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చావంటే ట్రైన్ డ్రైవర్ నమ్మావు నువ్వు, లేదా నువ్వు ట్రైన్లో ఎక్కలేవు, భయపడిపోతావు. ఓకే, అది కూడా నమ్మకమే, కానీ ఆ నమ్మకం వేరు. పెళ్లి చేసుకుంటే హ్యాపీ కాపురం వేస్తాను, పిల్లలు పడతారు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని ఆ నమ్మకం వేరు. కానీ విశ్వాసం, దేవుని విశ్వాసం వేరు. దాన్ని విశ్వాసం ఏంటారు, ఆటో డ్రైవర్ నమ్మి ఆటో కూర్చోడు అది కూడా విశ్వాసం ఏంటారు, అది అందరికీ ఉంటుంది. ఆ విశ్వాసం వేరు, దేవుని విశ్వాసం వేరు. అసాధారణమైన కార్యములు చేసే శక్తి నజడని యేసులో ఉన్నది. ఆమేన్. ఎవరైతే లోతు నడిపించుకుంటారో ఆయనలా ఆలోచిస్తారు, ఆయనలా విశ్వసిస్తారు, ఆయనలా మాట్లాడతారు, ఆయనలా జీవించాలని కోరుకుంటారు. పరిశుద్ధ జీవితం కానీ, నీతిగా జీవించడం కానీ, ఓకే, ప్రేమించడంలో కానీ, క్షమించడంలో కానీ, విశ్వాసములో మరి వ్యక్తం చేయటం కానీ, వారు దీవించబడి ఎదుటి వారు దీవెనకరంగా మారటం కానీ, వారు డీపర్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని విశ్వాసాన్ని చూడటానికి డీప్గా వెళ్ళి ఫౌండేషన్ వేసుకుంటావో, ఆయన మాటలు ఉన్నది ఉన్నట్టుగా ఆయన దైవ గ్రంథాన్ని ధ్యానిస్తావో, ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా, నా మహిమలను చూస్తావు, నా కార్యములను చూస్తావు, రా పేతురు రా నడువన్నారు దేవుడు. నేను దేవుణ్ణి, నువ్వు మనిషివి, నీకెక్కడుందిరా బాబు, అరే దేవుడు చేసే పనులు మనుషులు చేస్తాడా అని ప్రభు అనలే. ఎందుకని, ఆయన ఎందుకు వీళ్ళ ముందు నడిచారు, ఎందుకు వీళ్ళ ముందు తుఫాను గద్దించారు, ఎందుకు ఇలాంటి అద్భుత కార్యాలు చేశారా అంటే, తన బిడ్డలకు నేర్పడానికి. నేను చేయి క్రియలు మీరు చేస్తారు, నా ఎందుకు విశ్వాసం ఉంచేవారు వాటికంటే మరి గొప్పవి చేస్తారని ప్రభు చెప్పారు. బిడ్డలకు గ్రహించండి, ఈరోజు ఈ వర్తమానం వింటున్న బిడ్డ, నీ నా విశ్వాసాన్ని ఈ అనంటింగ్ ప్రేస్ ద్వారా దేవుడు లేవనెత్తడానికి కోరుకున్నారు. ఎప్పుడు, నువ్వు డీప్గా డీపర్ లెవెల్కి అడుగులు వేసి ప్రభువును వెంబడిస్తే, ప్రభుతో నువ్వు ముడివేసుకుంటే, ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే, అలాంటి విశ్వాసం పెంచుకుని నువ్వు ప్రార్థన చేసి, నువ్వు వాక్కులు విడుదల చేస్తే, ప్రవచనంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, అద్భుతాలు దేవుడు చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కొందరు పై పైనే జస్ట్ ఏదో బైబిల్ చదువుతారు, జస్ట్ ఏదో జస్ట్ వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, దాన్ని ప్రాక్టీస్లో పెట్టరు, ఇక విజయం మీద కష్టార్జన మీద ఆధారపడుతూ ఉంటారు. అలా ఒక వ్యక్తి కష్టం మీద ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత పైకి వస్తాడు. యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలని అద్భుత రీతిలో ఆశీర్వదించి 5,000 మందికి అప్పుడప్పుడు పంచిపెట్టారు, మిగిలిన 12 గంపలకి అవుతారు. అది ఆశ్చర్య రీతిలో ఆశీర్వాదం. ట్యాక్స్ పే చేయాలి, చేతిలో మనీ లేదు. పేతురు నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి గాలవై ఒక చేప పడుతుంది, అందులో ఒక షేకేలు దొరుకుద్ది, నాకు ఒక అరషేకేలు, నీకు ఒక అరషేకేలు, వెళ్ళి ట్యాక్స్ పే చేయమన్నాడు దేవుడు. సముద్రంలోకి ఏంటి, గాలం వేయటం ఏంటి,
సముద్రం నెట్టింగ్ చేస్తారు, గాల లేదు. గాలం వేయటం ఏంటి, చాప పట్టడం ఏంటి, అందులో షేకీలు ఉండటం ఏంటి? ఆయన కార్యములన్నీ ఆశ్చర్య కార్యములు, అందుకని ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఎవరు లోతుగా డీప్గా అడుగులు వేస్తారో అడన వాళ్ళకే చెప్తాడు ఆయన. పేతురు డీప్గా అడుగులు వేశాడు కాబట్టి ఆ పని, ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారు? గాలయమని పేతురుకు అప్పగించారు. నువ్వు ఎప్పుడైతే డీప్గా విశ్వాసములో అడుగులు ముందుకు వేస్తావో, దేవుడు నీతో మాట్లాడతారు, అలాగే హృదయంలో ఉన్నదంతా నీతో షేర్ చేసుకుంటారు, పరలోక మర్మాలు నీకు బయలుపరుస్తారు. మత్తయి సువార్త 16:16-17 వచనం చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేరు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దానిట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడిన అని అతనితో చెప్పెను. చూడండి, నేను దైవ కుమార్ అందరూ నేను ఎవరనుకుని చెప్పుకుంటున్నారని అడిగితే పైన వచనాల్లో, అయ్యా కొందరు ఏలియా అనియు, కొందరు ప్రవక్త అనియు, కొందరు పలానా పలానా అనుకున్నారయ్యా అంటే మీరేమనుకున్నారు? నువ్వు సజీవుడిని దేవుని కుమారుడు అయ్యా. ఆ మాట చావులు పుట్టినోడు కదా తెలుసు, నా తండ్రి నీకు బయలుపరిచాడు మర్మాన్ని. నన్ను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డీప్గా అడుగులు వేసేవాడికి దేవుడు మర్మాలు బయలుపరుస్తారు. కొందరు చర్చకు వస్తారు అన్నాను అయిపో, కానీ ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇక, ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు వాళ్ళ పనులు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? ఆదివారం గుర్తొస్తాడు, లేదా కొంత నొప్పో బాధ వచ్చేప్పుడు గుర్తొస్తాడు కొంతమందికి. అలా కాదు, దేవుని నామములో దేవునితో మమేకమైపోతూ ఉండ, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండాల, ఆనందించడు. మళ్ళా చెప్పుదను, ప్రభువునన్ను ఆనందించు, వాక్యమునన్ను ఆనందించు. వాక్యం విను, లైవ్లో రికార్డ్ అవుతుంది, ఇంత ఇంత అవకాశం నీకు. మరలా మరలా విను, రిపీటెడ్గా విను. నీకు వినడానికి ఇంట్రెస్ట్ ఉండదాయా? ఇన్ని వేల మంది సంఘం ఉంది, ఎందుకో తెలుసు నీకు? సైతాన్ గాడు లోకాన్ని చూపించి పరలోక మర్మాలు నేను గ్రహించు, నీకు ఒక డీప్గా అడుగులు వేయనికొని వాడు చేస్తున్నాడు. వినటం వల్ల విశ్వాసం కలుగును. నీకేమో చెత్త చెదారం కావాలి, లోకం కావాలి, సినిమాలు కావాలి, బంధువులు కావాలి, స్నేహితులు, వాళ్ళింటికి వెళ్ళా, వీళ్ళింటికి వెళ్ళా, టైం అంతటా వేసి వేసుకుంటూ ఉంటాం. లోక సంబంధమైన వాటితో వేసి వేసుకుంటూ ఉంటాం. అదేనా, దేవుని కార్యాలను పక్కన పెడతాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం. దైవ దీవెన ఎడ్యుకేషన్లో కాదు, ఇక్కడ ఉంది. ఇది చాలామంది తెలియదు, విద్య కోసం పిల్లలు ఎంత హడావిడైపోతారు, ఎంత ఖర్చు పెట్టేస్తారో. అదేనా, విద్య వద్దని నేను చెప్పను, వ్యాపారం వద్దని చెప్పను. ఆయన నీ వ్యాపారంలో బ్లెస్ అయిపోతే ఎన్ని చేసినా సరే ఉట్టిదే, నెల్ ఏముండదు అక్కడ. ఆయన నిన్ను దీవిస్తే, నీ బిజినెస్ని దీవిస్తే టాప్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఆయన దీవిని నీకు కావాలి, ఆయన దీవిని కావాలంటే నీకు వాక్యం చదవాలి. వ్యాపారంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం తీసుకుని బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, అవకాశం దొరికినప్పుడు నువ్వు వాక్యం వింటూ ఉండాలి, నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. మర్మాలను దేవుడు బయలుపరిచాడు. ఆ తర్వాత ఈ డీప్గా అడుగులు వేసే వ్యక్తికి ఏం చెప్తున్నాడు దేవుడు? పీటర్, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ముందు నిలవలేవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు ఏది బంధిస్తే అది బంధిస్తా, ఏది విప్పుతే అది విప్పుతా, నీ మాట కోసం నేను వెయిట్ చేస్తా, నీ మాట లేకుండా నేను ఏ పని చేయను. అంటే ఒక చేపలు పట్టుకునే మానవుడు ఈ లోకాన్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పాలా? డీప్గా తన విశ్వాసాన్ని ఏసయ్యతో పాటు ఫాలోఅప్ చేస్తున్నాడు, ఏసయ్యతో పాటు పెంచేసుకున్నాడు. ఈయన కూడా ఏసయ్య ఈ లోకానికి పరలోక రుచి చూపించడానికి వచ్చాడు. ఆయన సూపర్ నేచురల్ పవర్ రిలీజ్ చేశాడు. ఆయన ఆయన మాటలు అంతే, ఆయన జీవితం అంతే, ఆయన చేసిన క్రియలు కూడా అంతే. ఇదంతా డీప్ గమనిస్తున్నాడు పీటర్. గమనించి అన్ని విషయాల్లో ఏమన్నాడు? అయ్యా నీలా నేనుండాలి, నీలా నేను నడవాలి, నీలా నేను చేయాలి అని ఆ మనసు కలిగి ఉన్నాడు. కొంత తొందరపాటుతనం ఉన్నా సరే అతనిలో ఆసక్తి ఉంది, అతనిలో ఆసక్తి ఉంది. ప్యాషనేట్ పీపుల్, వారిలోనే ఆశ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. తక్కిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇస్క్రీతి ఉన్నాడు, వాడు ఎక్కడ డబ్బులు వస్తే ఎక్కడ కొట్టేద్దామా, ఎంత వస్తున్నాయి, ఏంటి, ఎవరు వస్తున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, అక్కడైనా అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు అయితే అమ్మాయిలను చూద్దాం, హలో ఐ లవ్ యూ అని పిలుద్దాం. కొంతమంది ఈ గ్యాంగ్ ఉండదు, రకరకాల పీపుల్. క్లాసులో టాపర్స్ ఉంటారు, ఫెయిల్యూర్స్ ఉంటారు, చెప్పాలి యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే సంఘాల్లో కూడా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఎవడు గోలవాడిది, ఏ గూటి పక్షి ఆ గూటికి. యోధాగాడి మనసు ఎక్కడుంది?
చందా డబ్బా మీద ఉంది, చందా సంచి మీద ఉంది. పీటర్ మనసు ఎక్కడుంది? ప్రభు మాటల మీద ఉంది. ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి? ఎప్పుడు దేవుని వాక్యం వినాలా? ఎప్పుడు అద్భుతాలు చూడాలా? ఆయన వలె నేను కూడా మనుషులు పట్టు జలవే చేస్తాన్నాడు. ఆయన ఈ లోకాన్ని పరలోక రుచిని చూపించడానికి వచ్చాడు. నేను ఆ టేస్ట్ అనుభవించాలా, దాన్ని ఆస్వాదించాలా, అనేకులు చూపించాలా. సంఘం అంటే ప్రభు అన్నారు, శక్తినిస్తున్న ఫలం అదాటిస్తున్నాను. సంఘమా, అక్కడ పీటర్ అన్నాడు దేవుడు, ఇక్కడ సంఘానికి శక్తి. సంఘం అంటే మాటలు కాదు, దేవుని యొక్క శక్తి. అలా చెప్పండి, దేవుని యొక్క శక్తి. ఇదిని గమనించాలి. మొదటి కొరింథి 4:20, దేవుని రాజ్యము మాటలతో కాదు, మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేనితో ఉందని చెప్పండి. అందరు చెప్పండి. చాలా మంది మాటలకే పరిమితం. వాక్యమేనండి, వాక్యమేనండి, ప్యూర్ వర్డ్ అండి. మాది ప్యూర్ వర్డే. ప్యూర్ వర్డ్ లోంచి ప్యూర్ మెరాకిల్స్ బయటకు వస్తాయి, జీవితాలు అలా మారిపోతాయి, సమాధానం అలా ఏర్పడుతుంది, ఆశ్చర్యకార్యాలు అలా జరుగుతాయి. దరిద్రం నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి, బలహీనతల నుంచి ప్రజలు బయటకు రావాలి. ఆ శక్తి దేవుళ్ళలో ఉంది, అది గమనించాలి. అది గమనించకపోతే దేవుని రాజ్యం మాటలతో పరిమితం చేసిన సైతాన్ గాడు సంఘాలను, దేవుని మహిమను దొంగిలించేశాడు. టైంకి మనుషులు రానివ్వడు, వర్షిప్ చేయనివ్వడు, విశ్వాసాలను బలపడినవాడు, వాక్యాన్ని విన్నవాడు. ఒక లేటుగా వచ్చావనుకో, అమ్మో ఫస్ట్ వర్షిప్లో సగం వాక్యం నేను కోల్పోయాను, సెకండ్ వర్షిప్లో విని నేను ప్రభుని స్తుతించి వాక్యం వినాలి, కంప్లీట్ చేసి వెళ్ళాలి, అదంతా పక్కన పెట్టేసి జస్ట్ వచ్చి వెళ్ళిపోవాలి. ఏం వెళ్ళిపోతావు? దేవుని రాజ్యములో నువ్వు బలపడాలి అని అంటే, నన్ను వినండి, సంఘమా, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. సంఘం అంటే రక్షణ పొందిన వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. యేసు రక్తములో కడగబడిన వ్యక్తికి ఇచ్చినటువంటి, సంఘానికి ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? సంఘమా, ఓల్ వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచమంతా నీ మాట కోసం వెయిట్ చేయాలి. ప్రకృతి చక్రం తిప్పేది సంఘమే. ఆ దేవుడిచ్చిన అథారిటీ, దీన్ని చర్చి మర్చిపోయాను. నా వధువు సంఘానికి నేను ఇచ్చిన అథారిటీ, ఇక్కడ ఏది బంధిస్తే పరలోకం దాన్ని నేను బంధిస్తాను. ఇలాంటి అథారిటీ ఇచ్చాను. లోకము మిమ్మల్ని చూసేసి ఆశ్చర్యపోవాలా, వీళ్ళు మనుషులా, దేవదూతలా అని. చర్చికి వెళ్ళక ముందు వాళ్ళు దరిద్రంలో, వ్యాధుల్లో, పాపములో పడిపోయి తిరిగే మనుషులు వాళ్ళు. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు విని వీళ్ళ జీవితాలు మారిపోతాయి. ఫాస్టెస్ట్ గ్రోతింగ్ వార్డులో కనపడతా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు గొడవలు పోతాయి, సమాధానం ఏర్పడుద్ది. వాళ్ళ అనారోగ్యాలు, బలహీనంగా ఉన్న సిక్ పీపుల్ అయినా సరే, వాళ్ళు అక్కడికి వెళ్తే చాలు, బా స్ప్రింగ్ లాగా లేచి గంతులు వేస్తారు, అద్భుతాలు వాళ్ళు చూస్తారు. ఆమేన్. అసలు నో హోప్, డాక్టర్ నో హోప్ అని వదిలేసిన వ్యక్తులు ఎంత ఆశ్చర్యంగా వాళ్ళు మళ్ళీ శక్తిని పొందుతారు. అంతేకాదు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎంత శక్తి అండి! ఒకప్పుడు దరిద్రంలో ఉన్న వాళ్ళు అన్ని కంపెనీ దివాలా తీసి అంత లాస్ పోయి, ఉద్యోగం లేక, సజ్జం లేక, రోడ్లు తిరుగుతున్న వాళ్ళు, ఆ సంఘంలోకి వెళ్ళగానే ఆ సంఘం ఒక వర్డ్ రిలీజ్ చేయగానే వాళ్ళు విని ఎట్టుపెట్టి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బిజినెస్లో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి, ఆశీర్వాదం వాళ్ళు చూస్తారు. అంతేకాదు, వాళ్ళు ఏం చెబితే జరుగుద్దండి, వాళ్ళు ఇది జరగదంటే జరగదండి, అది జరుగుద్దంటే జరుగుద్దండి. వాళ్ళ మాట మా పేటలో ఉన్నారండి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు, యేసుప్రభు నమ్మిన వాళ్ళు, బా వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి, ఆశీర్వాదం అంతా వాళ్ళ నోట్లో ఉంటుందండి. వాళ్ళు పలికింది అంతే, యేసులో తుఫాను ఆగిపోమంటే ఆగిపోద్దండి. అంత పవర్ అండి వాళ్ళకి. వాళ్ళని చూసి బతికితే వాళ్ళలాగా బతకాలనుకున్నాం అని లోకం వచ్చి సంఘం దగ్గర మోకరిస్తని ప్రభు చెబితే, సంఘం వెళ్ళి లోకం దగ్గర మోకరిస్తుంది. ఏమని, గవర్నమెంట్ వాళ్ళు మాకేమైనా వైట్ రేషన్ కార్డు ఇస్తారా, మాకు ఎలాంటి సహాయం లేదు, మేనమామ ఉన్నాడు ఆడు సహాయం చేసేవాడు కాదు, బామ్మర్తున్నాడు ఆడు సహాయం చేసేవాడు కాదు, అందరూ మమ్మల్ని తినేసేవాళ్లే అనే మాటలే. ప్రభు అన్నారు, వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అవుతాడు, 1,000 మందిని పోషిస్తాడు. ఎన్నికలేని వాడు, బలమైన జనంగా ఎన్నికలేని వాడు, తీసిపారేసిన వాడు, గొప్పోడుగా మారిపోయి ప్రకృతికి ఆశీర్వాదకరంగా మార్చేసి దేవుడు ఈ అధిక అథారిటీని చర్చ్ నువ్వు తీసుకో, రిసీవ్ చేసుకో, నేను ఇస్తున్నాను. డీప్ గడుగులు పోయి ఇలాంటి శక్తిని చర్చ్ నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు వర్తమానం ఉన్న బిడ్డ, నువ్వు నేను సిగ్గుపడాలబ్బా, దేవా ఇంతవరకు ఈ సత్యాన్ని గ్రహించుకోకుండా, ఈ శక్తిని అథారిటీని ఉపయోగించుకోకుండా, సంఘం అంటే దేవుని శక్తి కదా అయ్యా, నీ శక్తిని ఉపయోగించుకోకుండా ఉన్నా నేను ఇక మీదట అయ్యా, ఇక దొద్దయ్యా, నేను ఇక్కడి నుంచి డీప్గా అడుగులు వేస్తాను, పరలోక తాళపు చెవులను తీసుకుంటాను. ఈ మెట్టుకు నువ్వు వచ్చేయాలా, ఈ మెట్టుకు నువ్వు వచ్చేయాలి. నువ్వు ఏది బంధిస్తే అది బంధించడానికి అని రెడీగా ఉన్నాడు. నువ్వు ఎందుకు బంధించలే? నువ్వెందుకు మాట్లాడావు సమస్యతో? ఎందుకు మాట్లాడావు చెప్పాలి. యేసు అమరు దరిద్రమా,
నా కుటుంబాన్ని విడిచిపెట్టి, తాగుబోతు దురాత్మ నా కుటుంబాన్ని విడిచిపెట్టి నజరేయ యేసునామములో పొమ్మని చెప్పిస్తున్నాను. నా భర్త మీదకి, నా కొడుకు మీద కానీ పనిచేయడానికి వీల్లేదు. నువ్వేం చేయాలన్నా అథారిటీ ఉపయోగించాలి, ఎందుకని హయ్యర్ అథారిటీ సంఘానికి ఉంది. గొప్ప దేవుడా, హయ్యర్ అథారిటీ నీలో ఉందయ్యా. ఇది మొదలుకొని ఏ బిడ్డ అయితే నా మట్టుకు నేను, మా మట్టుకు మేము డీప్గా డీపర్ లెవెల్ అడుగులు వేయాలని ఆశ. నాయనా, పేతుళ్ళ లోతైన సహవాసం చేయాలా? యోషువా వలె అయ్యా, నాయనా ఎలీషా వలె లోతు అడుగులు వేయాలా? నీ ఆశీర్వాదం మేము చూడాలా, నీ దీవులు మేము చూడాలా, అనేకులకు ఆశీర్వాదకరం మారిపోవాలా. ఇక్కడ ఏది బంధిస్తే పరలోకం బంధించబడాలా, ఇక్కడ ఏది విడుదల చేస్తే పరలోకం విడుదల కలగాలి. అలాంటి అభిషేక వాతావరణ మమ్మల్ని నింపండి, నీ శక్తితో నింపండి, గొప్ప కార్యాలు చేయండి. టెలివిజన్ చూస్తున్న వాళ్ళని, సంఘములో ఉన్న వారిని అసాధారణ శక్తితో నింపి ఆశ్చర్య కార్యాలు జరిగించండి. వారి దరిద్రము నుంచి, వారి వ్యాధుల నుంచి, నాయనా వారి బాధల నుంచి, వారి పాపం నుంచి విడిపించి యేసు నామములో ఆ చీకటి తొలగిపోవును గాక, వెలుగు సంబంధులుగా మారిపోవును గాక, లోకానికి వెలుగులా సంఘం మారును గాక. ఆమేన్. ప్రపంచమంతా సంఘము దగ్గరకు వచ్చి సలహా తీసుకొను గాక, సంఘము ప్రభుత్వాన్ని కూడా రూల్ చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం, అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? నిజమైన వాక్యం విని నిజమైన దేవుని కార్యాలు చూడాలి, మీ జీవితంలో ఆత్మీయమైన చైతన్యం పొంది దేవుని రాకడికే సిద్ధపడుతూ అనేకులు దీవెనకరంగా అప్పిచ్చువారుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే రండి, కిరేపట్ట స్పర్లోక నేస్తం ప్రతి ఆదివారం 3 వర్షిపులు. ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి. రండి, దైవ దీవెని పొందవచ్చు. చాలా రిలీఫ్ అంటే ఎంత శోధంతో ఎంత దుఃఖంతో వస్తున్నానంటే అంత హ్యాపీగా వెళ్తున్నాయి. లేదు అప్పుడు అసలు వచ్చినట్టు ప్రాస్టర్ గారు చెప్తే నాకు తెలియకుండానే అసలు కన్నీలు అలా వచ్చేస్తున్నాయి, కానీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. 82 సంవత్సరాలు నాకు. నేను వచ్చినప్పుడల్లా కూడా వాక్యం ద్వారా మేము ఉజ్జీవింపబడుతున్నాం, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దేవుని మహాకృప వలన, ఆ గొప్ప అభిషేకం వలన పెద్ద పెద్ద రోగాలు, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, క్యాన్సరు, హెచ్ఐవి, ఇవన్నీ కూడా హీలింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది చూస్తున్నాను నేను. క్రైస్తవత్వంలోనే నేను బాన్ క్రిస్టియన్. నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం అనేది నాకు అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో మారాను, ఎంతో బ్లెస్ అయ్యాను. నేను దేవుడు అద్భుతాలు చేస్తున్న పట్ల ఇంత మంచి వాక్యము, కానీ ఇంత మంచి అన్నని దేవుడు నాకు ఇచ్చింది. ఎప్పుడు వస్తుందా సండే, నేను ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు వాక్యం వినాలన్నా అన్న దీంతో ఉంటే నేను వారమంతా మిస్ అయిపోతున్నా కదా, నాకు ప్రతిరోజు ఇట్లా దొరికితే బాగుంటుందని ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనే కానీ, నైట్లో పండుకున్నప్పుడే కానీ, అన్న మెసేజెస్ఏ కానీ ఇదే కానీ కంటిన్యూగా అవే వింటూ ఉంటా. ఇక్కడ వచ్చినాక ఒక సొంత ఒక ఫ్యామిలీగా ఇంత మంచి వాక్యము, ఇంత ఆప్యాయతతోటి నేను ఎక్కడా ఎప్పుడూ వినలేదు. నేను అంత బ్లెస్ అవుతున్నాను అన్న ద్వారా ఇక్కడ.